సంక్రాంతి పండుగలు భోగి పండుగ ముందు పండుగ రోజు భోగి పండుగ ముగ్గులు రెడీ. పొద్దున్నే 5:30-6 గంటల ప్రాంతంలో లేచి మనోళ్ళు మంచిగా కలర్మ రోజు ముగ్గులు మస్తు వేసిండు, స్టార్ట్ చేసిండు. ఫస్ట్ చాపిస్తాం గీయాలంట, అట్లా గీసి దాని చుట్టూ ముగ్గులు వేయాలంట. శుక్ల ముగ్గులు మొత్తం డిజైనింగ్ చేద్దాం అనేసి అన్ని యూట్యూబ్ లో చూసుకుంటే డిజైన్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓన్ క్రియేషన్ కాదు, మొబైల్ పట్టుకొని ఏ మా మమ్మీ బాగా అల్లరల్లరి చేసాడు అనేసి అక్కడ నుంచి నన్ను ఇలా కొట్టిన. రేపు వీడియో తీయడం కుదరలేదు మొత్తం. ఇక నా డ్యూటీ ఏం పడిందంటే మా మమ్మీని ఆడిపించుకోవడం. ఇంట్లో లోపల తీసుకొచ్చి లైట్ వేసి మంచిగా ఆడుకుంటాను, ఇద్దరం బంతి ఆట ఆడుకుంటాను. చూడండి ఎట్లా ఆడుతుందా. ఆ మిశ్రా నేను ఇస్రా, ఆ మిశ్రుడు నేను ఇస్రుడు, ఆ మిశ్రుడు నేను. చూడండి ఇదే ఆట మనది. వాళ్ళది అయిపోయేంత వరకు బయటికి వెళ్ళొద్దని ఒక ఆర్డర్, ఎందుకంటే వాళ్ళ అమ్మని చూస్తే మా మమ్మీ ఆగది, ఏడుస్తుంది, వాళ్ళ ముగ్గురు డిస్టర్బ్ అవుతుంది. అందుకే నేను మా మమ్మీకి ఎంతో ఆడు మొదలు పెట్టేసిన. ఉట్టిగా ఖాళీ కూర్చునేందుకు నాకు కూడా టైం పాస్ కావాలిక, నిద్రపోవాలని ఉందే అంది. నేను పొద్దున్నే వాళ్ళు ముగ్గురు స్టార్ట్ చేసినగా మా మమ్మీ ఆడు ఏడుస్తుడు. ఏం చేద్దాం, లేచిన లేచి నా డ్యూటీ అదే అయిపోయింది. మంచిగా ఆడుకున్నాం, కొంతసేపు ఆడుకున్నంతసేపు ఆడుకున్నాం. వాళ్ళు అక్కడ ముగ్గురు పెట్టడం, మేము ఇక్కడ ఆడుకున్నాం. వాళ్ళు ముగ్గురు పెట్టడం, మేము ఆడుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతుందా నా ముగ్గు అని చూసుకుంటుంది, చాలా బుగ్గు అని చూసుకుంటున్నా. మమ్మీతో ఆడుకోవడం అంత టార్చరేం కాదు, మంచి ఎంజాయ్ చేసేసినాం. మొత్తానికి వీరి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. బరాబర్ ఒక గంట గంటన్నర టైం తీసుకున్నారు వీళ్ళు ఈ డిజైన్ వేయడానికి. అయ్యో మా ఇంటి పైన సగం తగ్గండి. అక్కడ ఏంది, రేగి పళ్ళు బొబ్బెమ్మలు పెట్టింది, పువ్వులు పెట్టింది, రేగి పళ్ళు, చక్కెర గడలు, నవధాన్యాలు మొత్తం పోస్తుంది. మా మమ్మీ గారు వేసుకుంటుండే కాబట్టి ఇది మొత్తం నేను తీయలేకపోయినా వాళ్ళు డిజైన్ పెట్టడం ఎట్లా అని తీయలేకపోయినా ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మొత్తం బయటకు వచ్చేసిన. ఇక ఏం చేసిద్దాం, ముగ్గు అది చాలా బాగుందని అనుకుంటున్నా నేను. బాగానే పర్లా, ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక అంత సదురుకొని మేము మెల్లగా మమ్మల్ని చూడండి, మళ్ళీ నా నీడ కనిపిస్తే ఉంటుంది మీకు. మా మమ్మీ కానీ పట్టుకునే జర ముక్కు కవర్ చేసేసిన. ఇదంతా మంచిగానే కుదిరింది. మా చుట్టుపక్కల ఎవరు వేయలేదు, మేము వీళ్ళు మంచిగానే పెట్టింది అనుకుంటా. మీకు కూడా నచ్చి ఉంటే చూడండి, చుట్టుపక్కల కొంచెం మామూలుగా ఉంది, ఎక్కడ ఎవరు వేయలేదు మంచిగా. ముగ్గు బాగానే వేసింది ఇట్టకేళ్ళకి. మళ్ళీ రెడీ నా డ్యూటీ. ఎందుకు ఇప్పుడు ఈసారి ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ స్నానానికి రెడీ కావాలిగా మా మమ్మీ గారికి. ఎంత నువ్వుల నూనె రాసి మంచిగా మసాజ్ చేసి స్నానం చేపిద్దామనేసి నాకు పని కావాలని చెప్పేసి మళ్ళీ నాకు డ్యూటీ తల పెట్టింది మా లక్ష్మి. ఏం చేసుకుంటుందో పని అని నేను కూడా మా మమ్మీని లైట్ డ్యూటీగా కూర్చుంటూ ఉండదు అండి, ఇట్లా ఆడిపించుకుంటుంటేనే ఉంటుంది. అది మనకు టైం పాస్, ఆమెకు టైం పాస్. బాగా అల్లరి అల్లరే చేస్తే అల్లరి పిల్ల ఒక దగ్గర ఉండదు, కట్టుకొని ఉంటే అస్సలు ఉండదు, కట్టేసినట్టుంటే మనం ఫ్రీగా వదిలేయాలి. మేము ఇక్కడ ఈ పని చేసుకుంటుంటే మా మా లక్ష్మి లోపల పని చేసుకుంటుంటే ఇక పక్కన ఉన్నాక మళ్ళీ ముగ్గురు స్టార్ట్. మా ఇంటి ముందు మంచిగా అక్కడ రోడ్డు ముందు వేసింది కదా, మా ఇంటి కూడా మా ఇంటి ముందు కూడా ఒట్టిగా ఖాళీగా ఉంది అనేసి ఆమె ఒక ఆమె మా లక్ష్మి ఏమి హెల్ప్ చేయలేదు, బాగానే వేసేసింది అక్కడ ముగ్గు. నేను దూరం నుంచి కవర్ చేసుకున్నాను, దిద్దామనేసి అయిపోయింది. ఇక వాటర్ కాగింది రెడీ అనేసరికి మేము వెళ్ళి స్నానం చేసి వచ్చేసినాం. మా మమ్మీ నేను స్నానం చేసి వచ్చేసినాం, మంచి బోర్ వచ్చిన స్నానం చేసేసి తనకైతే బయటకు వచ్చినాం. మమ్మీ చూడండి అల్లరి 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 తరీ ధడకను ఔర్ మేరీ.
రాత్రి అయిపోయింది. రాత్రి తెల్లారి వరకు మేము కైట్ ఎగిరేసేది ఇంకా మేము చూపించలేదు. మా మమ్మీ గారు బాగా అల్లరల్లరుంది కాబట్టి ఇక నైట్ ఇది కారాపూరి ఏ టైం చూడండి, నేను టైం చూపిస్తాను మీకు. నేను టైం చూపిస్తాను రాత్రి 11 గంటల నైట్ 11 o'clock మొదలు పెట్టిండ్రు ఇంటి వంటలు మొదలు పెట్టిండ్రు. పైన అక్క వచ్చింది మా లక్ష్మి స్నేహిత వంటలు చేయడం మొదలు పెట్టింది. నాకు మా మమ్మీ గారు ఊటి మళ్ళీ నాకే కానీ పర్లేదు, నేను మా మమ్మీ గారు పడుకున్నాడు 11 గంటలకు ఏం లేదు. వీడియో కవర్ చేద్దామని నేను కైట్స్ ఎగిరేసేది కవర్ చేద్దాం అనుకున్నాను కానీ మా మమ్మీ ఇందులో కొంచెం మారం చేయడం అల్లరల్లరి వేయడం వల్ల నేను చేయలేకపోయినా. మా తమ్ముడు తీసుండే కానీ చూడండి చూడండి అల్లరి అల్లరి ఏ అక్క వాళ్ళది పైన పైన ఒక ఉన్నది కానీ అట్లా చేస్తూ ఉంటుంది మా మమ్మీ గారు. అల్లరి ఇంకా రెడీ మళ్ళీ నెక్స్ట్ గిన్ని పిండి వంటలు ఉంటాయి, గిన్ని అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ చేస్తారా అని నాకు అర్థం కాదు. ఇది పిండి ఇది అయినా కానీ ఏం చేస్తాం, రెండు మూడు గంటలు పట్టింది. ఎర్లీ మార్నింగ్ మేము లేచేసరికి మమ్మీ గారు పిండి వంటలతో ఇక సగనీయాలు పట్టుకొని కాకుండా కూడా తనకు తినడానికి కాకుండా తింటాను లేడిసి ఎట్లా చేసుకుంటే తింటాను చూడండి. మమ్మీ తనకు తినరాదు అయిపోయింది తినేసిన పిండి వంటలు అన్నీ అబ్బు సకినాలు అంటారు వీటిని తెలుసుగా మన తెలంగాణలో. వద్దు తీయచేస్తున్నాను మొత్తానికి అయితే వద్దానికి ఇప్పుడే సర్దే ఉంది. నాకేమంత రాదు కాబట్టి మేము హెల్ప్ చేయలే. నేనే ఈ వ్యారసాలు పెట్టుకుంటావి అవి స్వీట్గా ఉంటాయి. బెల్లం అండ్ బియ్యం పిండితో చేసినాయి నెయ్యి ఇంకా నువ్వులు అవి స్వీట్ పడేసింది. ఏం తినలేదు కదా పాపం, ఏం చేద్దాం రా మమ్మీ. మమ్మీ ఏంటే ఫ్రెండ్స్, మేము సంక్రాంతి కూరకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఈ రకంగా ఎంజాయ్ చేసినాం. మీ అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ శుభాకాంక్షలు.